फ्रेंड्स मनम चूस्तुन्नदी टाटा वारी माइक्रो एसयूवी टाटा पंच दीनिनी मुद्दुगा बेबी हारियर अनि कूडा पिलुस्तारु। रीसेंट गा जरिगिन क्रैश टेस्ट लो दीनिकी 5 स्टार की 5 स्टार रेटिंग वच्चिंदी। सो इदी अंत सेफ्टी कार अन्नमाट। ई कार मनकु 7 रंगुल्लो लभिस्तुंदी। एटॉमिक ऑरेंज, ट्रॉपिकल मिस्ट, मेटियर ब्रॉन्ज, टोर्नाडो ब्लू, कोलिप्सो रेड, ऑर्कस वाइट, डेटोना ग्रे। इक वीडियो लोकी वेल्लिपोदाम। टाटा पंच फ्रंट व्यू मनकु इला कनिपिस्तुंदी। एलईडी प्रोजेक्टर हेड लैंप्स इवी मनकु डे टाइम लो कूडा वस्तायि। अंड इवी फॉग लैंप्स अन्नमाट। सेम हारियर की एला इच्चारो सो दीनिकि कूडा अला इच्चारु। किंद कूडा एक्स्ट्रा ओकटि इच्चारु मनकु। ఈ కార్ యొక్క డెలివరీస్ ఈ సంవత్సరంలోనే అక్టోబర్ 21న స్టార్ట్ చేశారు। సైడ్ మిర్రర్స్ అందంగా ఉన్నాయి వైట్ కలర్ లో। దానికి ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు। అండ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు। దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 ఇంచెస్ గ్రౌండ్ క్లియరెన్స్। చాలా కొంచెం హైట్ గా ఉంది। ఆఫ్ రోడ్ కూడా చేయొచ్చు దీంతో। ఫాగ్ ల్యాంప్స్ నార్మల్ గానే ఇచ్చారు। దీనికి 2 రిమోట్స్ ఇచ్చారన్నమాట। సో ఇది టాప్ వేరియంట్ కాబట్టి 2 రిమోట్స్। ఆ 2 రిమోట్స్ తో మనం లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు। ఆ బటన్స్ ని 2 సార్లు నొక్కితే అది హార్న్ ఇస్తుంది। సో ఇలా ఆపరేట్ చేయొచ్చు అన్నమాట। దీనికి మన బుకింగ్స్ అనేవి మొదలైపోయాయి। ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి। దీని పైన రూఫ్ ఎలా ఇచ్చారంటే బాడీకి ఒక కలర్, పైన రూఫ్ వేరే కలర్, చాలా బాగుంది। దీని వెనకల చూసినట్లయితే మనకు రియర్ వ్యూ కెమెరా ఒకటి అండ్ పంచ్ సిల్వర్ ఫోన్స్ తో ఇచ్చారు। ఇది సెన్సార్ అన్నమాట, ప్రతి ఒక్కరికి నార్మల్ గా ఉండేదే। అండ్ ఇది రిఫ్లెక్టర్స్ అన్నమాట, బ్యాక్ నుండి వచ్చే వెహికల్స్ కి కనిపించడం కోసం। ఇది నార్మల్ గా షోరూమ్ వాళ్ళు వేసుకున్న బోర్డు। యాస్ ఇట్ ఇస్ 2 సైడ్స్ ఇచ్చారు రిఫ్లెక్టర్స్ అనేవి। ఇది రైనో, ఇలా ఏదో ఒక ఎస్యూవీకి ఇలాగే ఇస్తూ ఉంటారు వీళ్ళు। అండ్ ఇది మనకు అప్డేట్ అయిన డోర్ హ్యాండిల్స్ అన్నమాట। సో ఇది వచ్చేసి మనకు 90 డిగ్రీస్ ఓపెన్ అవుతాయి ఈ డోర్స్ అనేవి। ఇది కూడా బెటర్ ఆప్షన్। అండ్ ఇది మనకు రియర్ వైపర్ అన్నమాట, ఓన్లీ టాప్ వేరియంట్ లో మాత్రమే ఇచ్చారు। బేసిక్ వేరియంట్స్ కి ఇలాంటివి వైపర్స్ అనేవి బ్యాక్ గ్రౌండ్ లో మనకు ఇవ్వలేదు। ఇది మనకు స్టీరింగ్, దాని వెనకాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, దాని పక్కనే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ సిస్టమ్, దాని కింద ఏసీ వచ్చింది। సో దానికి బ్లూ కోటింగ్ ఇచ్చారు। ఇది మనకు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అన్నమాట, చాలా సూపర్ ఉంది। లగ్జరీ కార్ లో ఇచ్చే ఫీచర్ ఇచ్చారు దీనికి, చాలా బాగుంది। మాన్యువల్, న్యూట్రల్, రివర్స్। అండ్ ఇది 5 సీటర్ కార్ అన్నమాట। ఇందులో మనకు 6 స్పీకర్ తో కూడినటువంటి సౌండ్ సిస్టమ్ ఉంది। వెనకాల కూర్చున్న వారి కోసం ఆర్మ్ రెస్ట్ ఉంది, ఇది బెటర్ ఫీచర్ అన్నమాట। ఇందులో మనకు వెనకాల కూర్చొని ముందుకు చూస్తే ఇలా ఉంటుంది, సో బెటర్గా ఉంది చాలా। అండ్ ఈ మనకు బూట్ స్పేస్ వచ్చేసి 366 లీటర్స్. ఈ చిన్న స్పీకర్స్ అనేవి మనకు ఇన్స్ట్రక్షన్ చెప్పడం కోసం, ఈ పైన చిన్న స్పీకర్ కూడా వాటి కోసమే। అండ్ ఇది మనకు ఏసీ అండ్ ఇంకా హీటర్, ఫ్యాన్ కంట్రోల్ కోసం అన్ని బటన్స్ కూడా। పైకి వచ్చినట్లయితే మనకు ఏసీ, దానికి చుట్టూతో వచ్చింది బ్లూ కలర్ కోటింగ్, మిడిల్లో పార్కింగ్ లైట్, పైన టచ్ స్క్రీన్ సిస్టమ్ వచ్చింది। సో ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, అండ్ దాని పక్కనే నార్మల్గా పవర్ విండోస్ బటన్స్ వచ్చాయి। సో ఇది సిల్వర్ డోర్ హ్యాండిల్, బాగుంది। దీని ఇంజన్ వచ్చేసి 1199 సీసీ 1 పెట్రోల్ ఇంజన్తో మనకు లభిస్తుంది। ఇది టైల్ ల్యాంప్। టాటా పంచ్ టాప్ మోడల్ తీసుకున్నట్లయితే కనుక మీకు పుష్అప్ బటన్ వస్తుంది। అండ్ ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి దీనికి ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మాత్రమే ఉంటుంది, క్లచ్ ఉండదు। ఈ టాటా పంచ్ కార్ యొక్క వెయిట్ వచ్చేసి 1035 కిలోలు। ఈ కార్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్లు। ఈ కార్ వీల్స్ బేస్ వచ్చేసి 2445 మిల్లీమీటర్స్। ఈ కార్ యొక్క ఇంజన్ హార్స్ పవర్ 63 kW ఎట్ ద 6000 RPM. నేను రివ్యూ చేసిన ఈ కార్ మోడల్ వచ్చేసి క్రియేటివ్ AMT టాప్ మోడల్। సో ఇది టాటా పంచ్లోనే టాప్ మోడల్ అన్నమాట।
దీని ధర మనకు కంప్లీట్లీ వచ్చేసి 15.5 లక్షలు ఉంటుంది. మీరు కావాలనుకుంటే కనుక టాప్ వేరియంట్ తీసుకోవచ్చు, లేకపోతే మీకు బేసిక్లో కావాలి అంటే కనుక బేసిక్లో తీసుకోవచ్చు. ఒకవేళ టాప్ వేరియంట్ తీసుకున్నట్లయితే కనుక మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫీచర్స్ సూపర్గా ఉన్నాయి. సో బేసిక్ వేరియంట్స్లో వచ్చేసి ఇంచుమించుగా ఇదే బాడీ అంతా ఓకే, కానీ ఫీచర్స్ చేంజ్ అంతే. టాటా పంచ్ మనకు 7 వేరియంట్స్లో లభిస్తుంది. మొదటిది టాటా పంచ్ ప్యూర్, రెండవది టాటా పంచ్ అడ్వెంచర్, మూడవది అడ్వెంచర్ AMT, నాలుగవది టాటా పంచ్ అకంప్లీషడ్, ఐదవది అకంప్లీషడ్ AMT, ఆరవది టాటా పంచ్ క్రియేటివ్, ఏడవది క్రియేటివ్ AMT. టాటా పంచ్ అనేది మీరు పెట్టే పెట్టుబడికి న్యాయం చేస్తుంది. సర్వసాధారణంగా ఏ కార్ల కంపెనీలైనా సరే 20% స్టీల్ మాత్రమే యూజ్ చేస్తాయి, కానీ టాటా కంపెనీ 30% స్టీల్ని యూజ్ చేస్తుంది. అందువల్ల ఈ వెహికల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చాలా మన్నికగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు కూడా టాటా వెహికల్స్ మాత్రమే కొనడానికి ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు ఇది పెయిడ్ ప్రమోషన్ కావచ్చు అని, ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది నా ఒపీనియన్ అంతే. Thank you.